కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆర్బిఎం హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారి స్పష్టం చేశారు. కరోనా వ్యాధితో వచ్చిన రోగులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. కరోనా వ్యాధి లక్షణాలు ఏంటి, నివారణ వైద్యంపై డాక్టర్ చారితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. కరోనా కేసులు విస్తృతంగా పెరిగినాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కరోనా నుండి బయటపడాలంటే ప్రభుత్వాలు లాక్డౌన్ దిశగా ప్రయాణం చేసిన పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది మంది వైద్యులు రోగులకు మంచి వైద్య సేవలు అందిస్తూ వారికి మరొక జీవితాన్ని ఇస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బోడుపల్లిలో ఉన్న ఆర్బిఎం ఆసుపత్రి వైద్యులు కూడా మంచి సేవలు అందిస్తున్నారు. నిజంగా మెడికల్ సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ చారి గారు మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ దగ్గర కరోనాకి కూడా మంచి సేవలు అందిస్తున్నారు, ఎలా ఉన్నాయి కేసుల పరిస్థితి ఏంటి? చాలా ఎక్కువ మంది అపోహలతో మీ దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడే చాలా మంది అపోహలకు గురి కావడానికి కారణం మౌత్ టు మౌత్ ముచ్చట్లు పెట్టుకొని ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని ఒకటి భయభ్రాంతులకు గురి చేయడం, ఒకటి వదంతులు, ఒకటి ఫేస్బుక్ వాట్సప్ రెండోది ఎవరు పడితే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసేసి దాంట్లో రకరకాల సలహాలు ఇవ్వడాలు, ఈ కషాయం తాగండి ఆ కషాయం తాగండి మీకు అసలు ఆక్సిజన్ అవసరం పడదు ఇట్లాంటివన్నీ చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే నిజంగా కరోనా బారిన పడ్డవాళ్ళు ఇనీషియల్ స్టేజ్లోనే ఒక వైద్య సలహా తీసుకొని దానికి సక్రమమైనటువంటి వైద్యం అంద సేవలు కనుక వాళ్ళు అందుకుంటుంటే ఇంత ఉధృతంగా కాకపోతుండేమో అని నా ఒక ఆలోచన. కొన్ని మూఢనమ్మకాల వల్ల వాటి వల్ల వీటి వల్ల ఇవేవో నేను వాసన చూస్తే నాకు అసలు కరోనానే రాదు నాకు అసలు ఆక్సిజనే అవసరం పడదు అనేది ఇటువంటివన్నీ కూడా కొంచెం వాటిని దూరంగా పెట్టి ఖచ్చితంగా మీ అందుబాటులో ఉన్న ఒక డాక్టర్తోటో వీడియో ద్వారానో పర్సనల్గా పోయో అది నిజంగా కరోనా అనేనా కాదా అనేది తెలుసుకోండి. కొన్ని కొన్నిసార్లు వైరల్ ఫీవర్లు కూడా ఉంటాయి, జలుబులు పట్టినప్పుడు కూడా కొంతమందికి ముక్కులు బంద్ అవ్వడం వాసన రాకపోవడం ఇట్లాంటివి జరుగుతాయి ఈ సైనసైటిస్ ఉన్న పేషెంట్లకు వాళ్ళకు వీళ్ళకు. సో అది వాసన రాకపోయేసరికి అది ఖచ్చితంగా కరోనా అని అనుకొని దానికోసం పరీక్షలు అన్నీ చేయించుకొని ఉధృతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడాలు ఇవన్నీ మాత్రం దయచేసి చేయకుండా వైద్య సలహా లేకుండా మీరు మాత్రం కరోనాని నిర్ధారించక ఉండడమే మంచిది. రెండో విషయం ఏంటంటే ఇది సెకండ్ వేవ్ రావడానికి కొంత కారణం లాక్డౌన్ తర్వాత మన విచ్చలవిడితనము మన అశ్రద్ధ ఇవన్నీ కూడా మాస్కులు లేకుండా తిరగడం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు దాక్కుంటూ రోడ్ల మీద. ఒక క్యారియర్ స్టేట్ ఉన్న వ్యక్తి కనుక సిగరెట్ తాగి పొగ ఊదితే అది ఎంతమంది అయితే పీలుస్తారో అంతమంది కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. ఇదివరకు ఫస్ట్ వేవ్ లాగా కాకుండా ఈసారి ఇది ఎయిర్ బోర్న్ అయినట్టుగా కూడా మనకు వైద్యము రీసెర్చ్ చేసినటువంటి గొప్ప గొప్ప సైంటిస్ట్ల ద్వారా వార్తలు అందుతూనే ఉన్నాయి. అవి అందుతున్నప్పుడన్నా మనం జాగ్రత్తగా ఉండి మాస్కులు పెట్టుకొని ఫేస్ షీల్డ్ పెట్టుకొని చేతిలో గ్లౌలు వేసుకొని ఇది ఒకటి జాగ్రత్త పాటించడం కూడా మంచిది. ఇక ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు పాల ప్యాకెట్లు వచ్చినప్పుడు కానీ కూరగాయలు వచ్చినప్పుడు కానీ ఇంటికి వాటిని సక్రమంగా వాష్ చేసి కొన్ని వాటికి ప్లాస్టిక్ కవర్లు ఉన్న వాటికి శానిటైజ్ చేసి అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా కొంత దీని నుంచి దూరంగా ఉండడానికి దీన్ని బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. కరోనా అంటే భయపడి మాత్రం మీ ఇమ్యూనిటీని మీరు తగ్గించుకోవద్దు. సైంటిఫిక్గా ఒక పద్ధతి ఉంది ఏంటంటే మీరు ఎంత భయపడితే ఎంత టెన్షన్లోకి వస్తే అంత మీ ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ కరోనా వ్యాధి సోకే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. అందుకు నా సలహా ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క గృహిణి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి కొద్దిగా ఇంట్లోనే ఎక్సర్సైజులు చేసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ప్రాణాయామాలు యోగా అట్లాంటిది కొద్దిగా చేసుకుంటూ ఉండండి. మంచి ఆరోగ్యపరమైనటువంటి పౌష్టికాహారం తీసుకోండి. మేము ప్యూర్ వెజిటేరియన్లేము మేము నాన్ వెజ్ తినము అట్లాంటివి అన్ని అపోహలు వదిలేసేయండి. అది కూడా ఒక వైద్యం అనుకొని ఒక మందే అనుకొని అటువంటి పౌష్టికాహారం కొంతమంది డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఇట్లాంటివి కూడా చేసుకుంటూ మీరు ఇంటి పట్టునే ఉండండి. అవసరం లేకుండా బయటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విచ్చలవిడిగా తిరగకండి. మీ అంతలో మీరే హోమ్ క్వారంటైన్ చేసుకోవడం మంచిది. ప్రభుత్వం లాక్డౌన్ పెట్టలేదని అదని ఇదని ఇవన్నీ మీరు సలహాలు ఇచ్చే అవసరం లేదు.
మీ వ్యక్తిగతంగా మీరు జాగృతలు తీసుకుంటే కరోనా నుంచి తప్పకుండా మీరు దూరంగా ఉండొచ్చు దాని బారిన పడకుండా ఉండాలని నా సలహా ఎలాంటి పరిస్థితుల్లో మనం డాక్టర్ను సంప్రదించాలి ఇనిషియల్ గా ఎలాంటి స్టేజెస్ ఏమైనా ఉంటున్నాయా మొదటి వేవ్కు సెకండ్ వేవ్కు చాలా సివియర్ గా పరిస్థితులు వేరేనా డిఫరెంట్ గా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇది కోవిడ్ అని గుర్తించడానికి ఏమైనా అవకాశాలు ఉంటున్నాయా కామన్ మ్యాన్ నాన్ మెడికల్ పర్సన్ ఇంట్లో కూర్చొని ఇది నా కోవిడ్ వచ్చింది అనేది నిర్ధారించడం కష్టం ఫస్ట్ పాయింట్ జ్వరం రావడంతో ఒక డాక్టర్ సంప్రదించండి జలుబులు ఇట్లాంటివి ఉన్న హెడేక్స్ ఉన్న లూజ్ మోషన్స్ అవుతున్న బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్న డాక్టర్ని సంప్రదించి క్రాస్ కౌంటర్ మెడిసిన్స్ వాడకుండా డాక్టర్ సలహా మేరకు అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే చేయించుకోండి కొన్ని కొన్నిసార్లు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన హెచ్ఆర్సిటీలో ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తుపట్టొచ్చు ఆ హెచ్ఆర్సిటీ చేయించుకుంటే దాంట్లో మీకు సివియారిటీ అనేది ఒక 9 లోపల ఉంటే దాన్ని మీరు హోమ్ క్వారంటైన్ ద్వారానే మందులు వాడుకుంటూ తగ్గించుకోవచ్చు 9 దాటిందంటే మాత్రం అది కొద్దిగా మోడరేట్ పరిస్థితి ఆ స్థితిలో కొంతమంది సీరియస్ అవ్వడం కూడా జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో మాత్రం డైరెక్ట్గా ఏదన్నా హాస్పిటల్ అంటే ఒక 20 పడకలు 30 పడకలు ఉన్న హాస్పిటల్కే పోయి అక్కడ సంప్రదించి అవసరమైనప్పుడు మీరు అడ్మిట్ అవ్వడం మంచిది అట్లాంటిది దానికి కోవిడ్ బారిన పడిన వ్యాధిగ్రస్తులందరూ కూడా ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు నిజంగా ఈ స్టేజ్కి వచ్చినారు అంటే దాంట్లో అప్గ్రేడ్ ఏమైనా ఉంటుందా ఎందుకు ఆక్సిజన్ అందకపోవడం గల కారణం ఏంటి అంతేకాకుండా ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఈ సమస్య వస్తుంది అంటున్నారు ఊపిరితిత్తులను సరిగా కాపాడుకుంటే లేదంటే దానికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకుంటే కోవిడ్ బారి నుండి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉందా అందరు పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం పడట్లేదండి అది కరెక్ట్ కాదు రెండోది ఇంకోటి ఏంటంటే కొంతమంది భయానికి కూడా పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడము హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం తొందరపాటు వల్ల జరిగే వల్ల ఈ ఆక్సిజన్ షార్టేజ్ అనేది ఒక కారణం ఎన్నో కారణాలలో ఇదొక కారణం అంతే తప్ప మనం లోతుగా పోయి ఎందుకు తక్కువ పడుతుంది షార్టేజ్ ఎందుకున్నది అనేది సమస్య కాదు కనుక మనకు కావాల్సింది ఆక్సిజన్ అవసరమా లేదా ఆ పేషెంట్కి అవసరమైతే ఎన్ని లీటర్స్ పెట్టాల్సి వస్తుంది ఎంత సీరియస్ ఉంది అనేది సివియారిటీని బట్టి ఆక్సిజన్ డిమాండ్ తెలుస్తుంది తప్ప ఇప్పుడు నేను చెప్పినట్టు హెచ్ఆర్సిటీలో ఒకవేళ కనుక అది మోడరేట్ ఉంది అంటే 25లో 9 దాటితే అంటే 9/25 పైన ఉంటేనే మోడరేట్ అంటారు అట్లాంటి వాళ్ళకే కొద్దిగా ఆక్సిజన్ అవసరం పడుతుంది యూజువల్గా మామూలుగా మైల్డ్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పడదు ఇంటి దగ్గర ఉండి కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజులు ప్రాణాయామాలు ఇట్లాంటివి చేయడం వల్ల రెండోది ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని ఉండడం ఇప్పుడు కరోనా ఉంది కనుక అన్ని తలుపులు బంద్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే రూమ్లో కూర్చుంటే వాళ్ళు విడిచిపెట్టిన గాలి వాళ్ళు మళ్ళీ పీల్చుకొని ఇట్లాంటివి చేయకుండా కొద్దిగా మంచి వెంటిలేషన్ ఉండి ఎయిర్ బాగా వస్తున్నటువంటి రూమ్లో ఉండి వాళ్ళు కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేసుకుంటే ఆక్సిజన్ అవసరం కొద్దిగా తగ్గుతుంది అదే మోడరేట్ ఉంది సివియారిటీ స్కోర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆక్సిజన్ కూడా అవసరం పడుతుంది వెంటిలేటర్లు కూడా ఎన్ఐపీలు ఈ బైపాప్లు ఇట్లాంటి మిషన్లు కూడా అవసరం పడతాయి ఉధృతంగా ఉన్న వాస్తవం కరెక్టే ఉధృతంగా ఉన్నది కనుకనే బాగా హాస్పిటల్లలో ప్రతి చోట మీకు బెడ్ దొరకకపోవడం ఇవన్నీ కూడా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి కనుక ఇవన్నింటిని అరికట్టాలంటే మాత్రం ఎవరిది వాళ్ళు లాక్డౌన్ చేసుకొని ఇంట్లో ఉండడమే బెస్ట్ అని నా ఉద్దేశం సార్ ప్రత్యేకించి మాస్క్ ధరించడంలో ప్రజల్లో అవగాహన లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు చాలామందికి క్లాత్కి సంబంధించింది ఆ మాస్క్ వాడుతున్నారు కొద్దిమంది ఏమో మెడికల్కి సంబంధించి కొన్ని మాస్క్లు వాడుతున్నారు అంతేకాకుండా N95 మాస్క్ కూడా వాడండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కానీ సెంట్రల్ అంటే ఎయిమ్స్కి సంబంధించి వైద్యులు మాత్రం 3 లేయర్ ఉన్న మాస్క్ ఖచ్చితంగా ధరించండి దీనివల్ల మీకు వ్యాధి నుండి కాపాడుకునే అవకాశం ఉంది అంటుంది నిజంగా ఏ మాస్క్ వాడాలి అన్నది కూడా కొంత అయోమయంలో ఉన్నారు జనాలు ఈ మాస్కుల గురించి ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా ఇలాంటి అపోహలు చాలా వచ్చినాయండి కొంతమంది N95 వాడాలా కొంతమంది రెస్పిరేటర్లు ఉన్నాయి వాడాలని ఆ రకంగా ఇది కొద్దిగా వ్యాపార రీత్యా కూడా దీన్ని ఎక్కువ మనము ప్రజలను తప్పుదోవలు పట్టించారు 3 లేయర్ ఉన్న మాస్క్ వాడడం కరెక్ట్ ఆ 3 లేయర్ ఉన్న మాస్క్ను కూడా ఇంటికి బొంగనే బయటపడేసి దాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోకుండా నెక్స్ట్ టైం మళ్ళీ పొద్దున్నే వాడాల్సి వస్తే మాత్రం కొత్త మాస్క్నే వాడడం ఇట్లాంటిది మాత్రం కంపల్సరీ చేయాలి మాస్కులు పెట్టుకొని గడియ గడియకు మాస్క్ తీసి రోడ్ల మీద ఉమ్మేయడాలు సిగరెట్ నేను రీసెంట్గా ఒక పేషెంట్ను చూసిన మీరు అన్నట్టుగా 3 లేయర్ మాస్క్ పెట్టుకొని ఆ మాస్క్కి మధ్యన ఒక చిన్న హోల్ పెట్టుకున్నాడు నేను ఎందుకు ఈ హోల్ పెట్టిను అంటే దాని నుంచి సిగరెట్ అవుతున్నాడు ఆయన
ఈయన సిగరెట్ తాగడం అనేది లంగ్కి ఎంత డ్యామేజో అదే కాకుండా ఈయన వదిలిన పొగ వల్ల కూడా ఈయన కనుక క్యారియర్ ఉండి ఈయనకి ఏం సింప్టమ్స్ లేకపోతే ఈయన ఖచ్చితంగా ఒక 100 నుంచి 1000 మందిని కంటామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇగో ఇట్లాంటి దుర్మార్గాలన్నీ మానేసి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకోవడం మంచిది. నీకు నిజంగానే అటువంటి అలవాటు లేదనుంటే ఎక్కడున్న టెర్రస్ మీద పోయి ఎవరు లేని చోట ఏదో ఒక 10 నిమిషాలు ఏడ్చిర్రు తర్వాత మాస్క్ పెట్టుకొని తిరుగురు అంటే అదొక పద్ధతి. కానీ ఊర్ల మీద రోడ్ల మీద తిరుగుకుంటా. రెండోది బయట పొద్దున పూట 6 గంటలకు 7 గంటలకు చూస్తే ప్రతి ఒక్క ఇడ్లీ బండి దోస బండిల దగ్గర మాస్కులు లేకుండా గుంపులు గుంపులు కూడి ముచ్చట్లు పెట్టుకుంటూ ఏం పిక్నిక్ కాదు కదా. ఇట్లాంటి సమయాలలో ప్రపంచం మొత్తం గడగడ వణికిపోతున్న సందర్భాలలో మీరు ఇట్లాంటివన్నీ చేయకుండా ఉండడం మంచిది. ఏదైనా కావాలంటే ఇంటికి తెప్పించుకొని క్లోజ్ డోర్లో కూర్చొని తినండి. అది కూడా మంచి శానిటైజ్ చేసి మంచి దగ్గర అన్ని శుభ్రంగా ఉన్నటువంటిదే తింటుండండి. మీ అంతలో మీరు జాగ్రత్తలు తీసుకోవడమే. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. జబ్బు పడ్డాక డబ్బులు శరీరం అంతా కూడా నాశనం చేసుకోకుండా జాగ్రత్త పడండి. కోవిడ్ వ్యాధి ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? చాలామంది ఉభయకాయం ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకి కావచ్చు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నిజంగా దీంట్లో వాస్తవం ఎంత మేరకు ఉంది? ఇది ఊబకాయం ఉన్న వాళ్ళకి కానివ్వండి, బీపీ షుగర్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకే ఎక్కువ వస్తుంది అనేది అబద్ధం అండి. ఎవరైతే కరోనా వ్యాధి గ్రస్తుడైనటువంటి వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళందరికీ కూడా రావచ్చు. ఇది ఎయిర్ బోర్న్ అయిపోయింది. ఆ జబ్బు వచ్చిన వాళ్ళు వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు క్యారియర్ స్టేట్లో ఉన్నా అటువంటి వాళ్ళ సాన్నిహిత్యంలోకి వస్తే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చిన్నోళ్ళకి వస్తుందా, పెద్దోళ్ళకి వస్తుందా, క్యాన్సర్ ఉన్నోళ్ళకి వస్తుందా రా, ఇవన్నీ అబద్ధాలు. అందరికీ రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కొన్ని కొన్నిసార్లు చిన్నపిల్లల్లో వచ్చినా కానీ ఎక్కువ ఉధృతంగా లేకపోవడం అనేది కొద్ది అదృష్టమైనటువంటి విషయం మనకు. పెద్దవాళ్ళకి వస్తే మాత్రం చాలా తొందరగా సీరియస్ అవుతున్నారు. ఎవరైతే ఆల్రెడీ ఇమ్యూన్ సప్రెస్డ్ ఉంటారో వాళ్ళకి వస్తే మాత్రం ఇది కొద్ది తీవ్రంగానే ఉంటుంది, వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అందుకు అట్లాంటి వాళ్ళు మాత్రం బయటికి రాకుండా ఉండడమే మంచిది. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్లనే చాలా మంది చనిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు వైద్యులు కూడా. అందుకు సంబంధించి ప్రత్యేకించి ఒక ఫుడ్ ఏమైనా దొరుకుతుందా ఇమ్యూనిటీకి సంబంధించి, తర్వాత ఫైబర్ కంటెంట్కి సంబంధించి కానీ మినరల్స్ విటమిన్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది మాంసాహారంలో దొరుకుతుందా లేకపోతే శాకాహారంలో దొరుకుతుందా లేకపోతే ఫుడ్ సప్లిమెంట్స్ ఎక్కువ వాడితే బాగుంటుందా? ఇది కూడా ఒక మంచి ప్రశ్న అడిగారండి. శాకాహారమా మాంసాహారమా అని వ్యత్యాసం ఏం లేదు. మంచి పౌష్టికాహారము ఏ నాన్ వెజ్లో అయినా ఉంది, అట్లనే మీకు వెజిటేరియన్లో కూడా ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి అలవాట్లను బట్టి దాంట్లో ఎక్కువైతే పౌష్టిక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడమే మంచిది. రెండోది ఇంకోటి ఏంటంటే ఏమన్నా మందులు ఉంటాయా, బీకాంప్లెక్స్ వేసుకోవాలన్నా అంటే 24 గంటలు ప్రతి ఒక్కళ్ళు జీవితం మొత్తం బీకాంప్లెక్స్ వేసుకుంటేనే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది కరెక్ట్ కాదండి. మనం తీసుకునే ఆహారంలో మనకు సంబంధించినటువంటి మన శరీరానికి ఎంతైతే అవసరమో అంత మోతాదులనే ఈ ప్రకృతి సృష్టించి పెట్టింది, వాటిని సద్వినియోగం చేసుకోవడమే మంచిది తప్ప కృత్రిమమైన వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అంత మంచిది కాదు. అట్లాంటి దానికి ఎవరైనా డైటీషియన్ని కన్సల్ట్ చేసి దాని ప్రకారంగా కూడా వాడుకోవచ్చు. లేదంటే మీరు రొటీన్గా మీకు ఏవైతే ఇవి మంచి ఆహారము, ఇది పౌష్టికాహారం అని ఇప్పటివరకు ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచున్నాయి అవన్నీ కూడా తినొచ్చు. దీనికి ఏం పచ్యాలు ఉండవు, రెస్ట్రిక్షన్స్ ఉండవు, అన్ని రకాలైన ఆహారం తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రం చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కానీ ఇట్లాంటిది ఎక్కువ తీసుకోండి. వెజిటేరియన్ అయినప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవడము లేదంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఇట్లాంటివి చాలా మంచిది. రెగ్యులర్గా వేడి నీళ్ళు ఒకటి తాగుతుండండి. అవసరమైనప్పుడల్లా మీరు కొద్దిగా స్టీమింగ్ చేయడం కూడా మంచిది. ఇంటిని కొంచెం వామ్గా పెట్టుకోండి. అట్లయినా ఎండాకాలమే కనుక పెద్ద వెంటిలేషన్ అది బాగుండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సరే, మొన్నకు పేపర్లో ఒక వార్త వచ్చింది, కరోనా నుండి బయటపడాలి, వ్యాధి రాకుండా ఉండాలంటే నిమ్మకాయని పిండుకొని ముక్కుల్లో వేసుకోవడం జరిగింది, ఆ క్షణమే చనిపోవడం జరిగింది. నిజంగా ఇది ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరం, బట్ దాని మీద అవగాహన ఉండి అవగాహన లేక ఇలాంటి పరిస్థితులు? ఇది తప్పకుండా అవగాహన లేని పనులేనండి. నేను అందుకే ముందే చెప్పిన స్టార్టింగ్లో మీరు అడిగిన ప్రశ్నకు, యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఎవరు పడితే వాళ్ళు దాని గురించి అవగాహన లేకుండా ఏది పడితే అది చెప్తే మీరు దాన్నే నమ్మి మాత్రం అట్లాంటి ప్రయోగాలు మీ శరీరాల మీద చేసుకోకండి. నిమ్మకాయ రసం కానీ ఇట్లాంటివి తాగడం మంచిది, కానీ ముక్కులలో పోసుకోవడాలు అట్లాంటివి కరెక్ట్ కాదండి, అది చేయకండి. అట్లాంటివి ఇప్పుడు ఈ మధ్యన షాంపూలు కూడా వస్తుంటాయి, ఆల్మండ్ షాంపూ అని, అవి నెత్తికి పెట్టుకుంటే ఎంటికలు పెరిగాయకంటే మీరు తాగితే బలం వస్తుందేమో నా ఉద్దేశం. అందుకు అట్లాంటి పనులు చేయకండి, దయచేసి జాగ్రత్త ఉండండి. సార్, చివరిగా
वैद्य सूपर हास्पिटल सूपरिटेंडेंट प्रजल के सदेश स्थित इलां परस्थित प्रजल जीवन आहार निजाने अवकाश कल प्रत्यक्ष परोक्ष अंदर तो माटे अवकाश कल टीवी चानल वाल शतकोटि धन्यवाद नेनु इंचुमिंचु 60 संवत्सराल वाणि मी अंदरू ना पिल्ललागा चेप्तुन्ना जाग्रत्तगा उंडंडि मी अंतलो मीरु मिम्मल्नि होम क्वारंटैन चेसुकोनि अत्यवसरमैनटुवंटि परिस्थितुलो तप्प बयटिकि राकंडि ओकवेळ बयटिकि वच्चे समस्य मीकु गनुक कलिगिते ट्रिपल लेयर मास्क पेट्टुकोंडि इंट्लो उन्नप्पुडु मात्रं जाग्रत्तगा पौष्टिकाहारं तीसुकोंडि ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి భయపడకండి టెన్షన్ పడకండి కరోనా రాంగనే ప్రాణం తీయదు ఇనిషియల్ స్టేజ్ లో గనుక మీరు వైద్య సలహాలు తీసుకొని జాగ్రత్తగా మందులు వాడుకొని ఇంటి పట్టునే ఉంటే 93-94% అందరూ రికవర్ అయ్యి ఇంటికి పోతున్నారు మీరు ఏవేదే చావు కబుర్లు వింటున్నారో అవన్నీ కూడా 5-6% అందుకు అంత మాత్రమే మీరు కూడా దాంట్లో ఆ 5-6% ఉంటాం అనుకోవడం మాత్రం తప్పు 93% లో కూడా మీరు ఉండే అవకాశం ఉంది మీరు అందుకు యోగా చేయండి ప్రాణాయామం చేయండి పౌష్టికాహారం తినండి ఇంటి పట్టున ఉండండి దయచేసి ఏ డాక్టర్ కానీ ఎవరి కానీ ఇబ్బంది కలగకుండా మీరు వచ్చి హాస్పిటల్ల పడి అవస్థ పడుతుంటే డాక్టర్లు కూడా బాధపడుతుంటారు మీకు అంతగనం సేవలు అందించేటటువంటి వైద్య సదుపాయాలు కూడా మన హైదరాబాద్ లో ఉన్నాయని నేను అనుకోవట్లేదు అసలు ఇండియా మొత్తంలో హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ ఇక్కడ కూడా షార్టేజ్ అవుతుంది అంటే మీరు ఎంత అశ్రద్ధగా ఉంటున్నారో మీరు ఆలోచించుకోండి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ సార్ థాంక్యూ నిజంగా అంటే వ్యాధి రాకముందుకే మనం ప్రికాషన్స్ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నారు నిజంగా ఈ రోజుల్లో అంటే కరోనా వ్యాధి ముదురుతున్నది రూపాంతరం చెందుతుంది మొదటి వేవ్ అయింది రెండో వేవ్ వచ్చింది ఈ సమయంలోనైనా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మాస్కులు ధరించండి అది కూడా ట్రిపుల్ లేయర్ ఉన్న మాస్కులు ధరించండి ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోండి ఏవైనా అనుమానాలు ఉంటే అనుమానాలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించండి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఎవరు కూడా మీ ప్రాణాల రక్షణ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ వారు హోమ్ క్వారంటైన్కి పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిదంటున్నాం ఔట్ ఆఫ్ స్టూడియో